హైదరాబాద్ నగరంలోని పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ రకాల పార్కులను అభివృద్ధి చేస్తున్నది. దోమలగూడలోని ఇందిరా పార్కులో ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యుప్రెషర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ధి చేశారు. ఈ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆరోగ్యం పట్ల నగర ప్రజలలో పెరుగుతున్న ఆసక్తి దృష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేశామంటూ హైదరాబాద్ నగర మేయర్ పొంతుల రామ్మోహన్తో మా ప్రతినిధి సత్యరాజు ఫేస్ టు ఫేస్. పార్కులు అభివృద్ధి చేసే క్రమంలో ఇందిరా పార్కులో పంచతత్వ పార్కులు ప్రారంభించారు. ఈ పార్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అనే అంశాలు తెలుసుకునేందుకు మీరు పొంతురామోహన్ అంత ఉన్నారు. ఆయన సార్, ఈ పంచతత్వ పార్క్ విశేషాలు ఒకటి, మరి తెలంగాణలో ఎక్కడ కూడా ఈ పంచతంత్ర పార్క్ అంటే మరి దీనికి ఆక్యుపెక్చర్ ఏదైతే వైద్యం ఉంటుందో, మరి ఏదైతే మనం బేర్ ఫూట్స్ తోటి ఉత్తకాలు చెప్పులు లేకుండా నడుస్తామో, మరి అది ఆరోగ్యకరంగా ఉండడానికి బ్లడ్ ప్రెషర్ కానీ ఆరోగ్యం కానీ బ్రీతింగ్ కానీ ఇవన్నీ కూడా మంచిగా సెట్ అవుతానికి మరి తెలంగాణలో మొట్టమొదటిగా ఈరోజు కేటీఆర్ గారు ఇందిరా పార్క్లో మరి ఒక 1 ఎకర్ ప్లేస్లో చేసిన ఈ పంచతంత్ర పార్కు, మరి అదేవిధంగా రాశీలకు సంబంధించిన మరి ఇలా రాశివనం, మరి ఒక క్రాస్ వాకింగ్ ఉండే విధంగా ఒక 8 షేప్లో ఉండే మరి ఇన్ఫినిటీ వాకు, మరి అది కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించే విధంగా ఉంటుంది. దీన్ని దాదాపు ఒక 16 లక్షల రూపాయలతోటి మరి మొట్టమొదటిగా తెలంగాణలో ఇందిరా పార్క్లో మరి చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు ఒక 50 హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. మరి హెర్బల్ ప్లాంట్స్ కూడా వాక్ చేస్తున్నప్పుడు ఒక వాతావరణం ఏదైతే బ్రీతింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మరి ఆ వాసనలతోటి ఇంకా హెల్త్ కూడా సెట్ అవుతానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్. దీన్ని ఉపయోగించుకొని నగరంలో మిగతా 16 పార్కులు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు, డాగ్స్కి సంబంధించి కావచ్చు, పార్కులు అయితే ఏర్పాటు చేశారు, నిర్వహణ సరిగ్గా లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపైన ఇది కూడా అలాగ తయారయ్యే అవకాశం ఉందా? ఒకటి, ఈ పార్కులు ఏదైతే కాన్సెప్ట్ ఉన్నాయో వీటన్నిటి కూడా కొంత మెయింటెనెన్స్ మరి జిహెచ్ఎంసీ సిబ్బందే కాకుండా ఆయా ప్రాంతంలో కాలనీ అసోసియేషన్లో కూడా మరి ఇన్వైట్ చేసి చాలా మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఎక్కడ మెయింటెనెన్స్ ఇబ్బంది ఉన్నా వాటిని బాగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇందిరా పార్క్ కూడా ఒక ఓపెన్ జిమ్ పెట్టినాం, ఒక యోగా సెట్ చేసాం, మరి ఇంకొక ఓపెన్ జిమ్ కూడా పెడుతున్నాం. 6000 మంది వాకర్స్ ఉంటారు కాబట్టి మరి దీన్ని ఒక 4 కోట్ల రూపాయలతోటి ఇంకా కొద్దిగా స్టాండర్డ్స్ పెంచి మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే విధంగా ఈ పార్కును ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్గా సిటీలో లంగ్ స్పేస్ను గ్రీన్ స్పేస్ను ఎక్కువగా పెంచడానికి ముఖ్యమంత్రి గారి మరి ఆదేశం మేరకు ఇలా మున్సిపల్ మంత్రి గారు కూడా నగరం మొత్తం కూడా ఇలాంటి పంచతంత్ర పార్కులు మరి 17 పార్కులు చేయడం జరిగింది. అవన్నీ కూడా రేపు ప్రజలకు అందుబాటులో తేవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కాస్త ముందుకెళ్తే అక్కడ కట్టెలు అంటే ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి పాదాలు ఎలాంటి పాదరక్షలు లేకుండా ఖాళీ పాదాలతో నడిచినట్టయితే ఎలాంటి ఆరోగ్యం మనకి సమకూరుతుందనే అంశాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జిహెచ్ఎంసీకే దక్కుతుంది. జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ వలన, పంచతత్వ పార్క్ వలన ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. అర్బన్ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పార్క్ ఏదైతే ఉందో దేశంలో ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతాయి. అయితే నిర్వహణ విషయంలో ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన పార్కులు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి కొంత అధ్వానంగా ఉంది. దీన్ని కూడా అలా తయారు చేయకుండా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తే మంచి పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత అయితే హైదరాబాద్కు దక్కుతుంది. కెమెరామెన్ మైనుతంతో సత్యరాజు, సీబీఎన్ హైదరాబాద్.